प्लीज सब्सक्राइब धन्यट टीवी क्षण क्षण मे मुझे समाचार। ప్రత్యేక ద్వారంలో మిమ్మల్ని స్వర్గానికి తీసుకోబడతాది. ఆ ద్వారం పేరే రియాద్ అని పిలువబడతా ఉంది ఖురాన్లో. ఎన్నో విషయాలు ఖురాన్ చదివినప్పుడు చివరిగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ ప్రపంచమంతా ఖురాన్ చదవగలిగితే, ఖురాన్ చదవడమే కాకుండా ఆచరించగలిగితే ఈ ప్రపంచానికి విశ్వ కళ్యాణమే, లోకశాంతి, శాంతియుతమైన వాతావరణంతో తోటి మనిషిని ప్రేమిస్తూ మీరు అనుకోవచ్చు. నేను ఇస్లాం మతంలో జన్మించిన, నేను ముస్లిం కాదు సోదరులారా. ఇస్లాం అంటేనే శాంతి, ముస్లిమాన్ అంటేనే ప్రేమకు చిహ్నం. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఎవరైతే ఇస్లాం మతంలో జన్మించినామని గర్వంగా చెప్తారో వారి ప్రవర్తన జీవితంలో ఎప్పుడైనా హింసను పట్టుకోకూడదు. అహింసా సిద్ధాంతంలో శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగేవాడే ఇస్లాం. ముస్లిమాన్ అంటే ప్రేమ, అసంచలమైనటువంటి ప్రేమను ఇతరులకు పంచిపెట్టేవాడే ముస్లిం. అందుకే మీరు కూడా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలకు లోబడి సర్వ మనుషులను ప్రేమించేదానికి మీ మనసును సమాయత్తం చేయండి. ఇస్లాం మతంలో జన్మిస్తే ముస్లిమాన్ కాదు, ఖురాన్ చదివితే ముస్లిమాన్ కాదు, ఐదుసార్లు నమాజ్ చేస్తే ముస్లిమాన్ కాదు. సోదరులారా, స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్న ఖురాన్లో నేను చదివిన ప్రకారం నేను చెప్పిన మాట కాదు, మహమ్మద్ ప్రవక్తే చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఖురాన్లోని నా ప్రవచనాలను చదివి వాటిని ఆచరిస్తూ జీవితం ఉన్నంత వరకు ఆ ప్రవచనాలను పట్టుకుని వేలాడతాడో వాడే నిజమైన ముస్లిమాన్. అంటే మహమ్మద్ ప్రవక్త ఏ ప్రవచనాలనైతే మనకు బోధించినాడో ఆ ప్రవచనాలను ఆచరించేవాడే, అనుసరించేవాడే నిజమైన ముస్లిమాన్. అది నీవైతే నీవు, నేనైతే నేను కూడా, టోపీ లేని ముస్లిమానే నేను కూడా. అందుకే ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన ఖురాన్ గురించి, సృష్టికర్తైన అల్లాహ్ గురించి, ఆ అల్లాహ్ సృష్టించబడి ఈ ప్రపంచానికి అనేక రకాల మంచి బోధనలు చేయడానికి వచ్చిన ఆ ప్రబోధకుడు మహమ్మద్ ప్రవక్త గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అది సమయం తక్కువే. నాకు అందుకే రుజుమార్గానికి అల్లాహ్ పట్ల విశ్వాసం, సేవా మార్గం నియమనిస్తారు. ఈ మూడింటిని కూడా మీరు విశ్వసించి మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఇక్కడ వరకు మీరు, మేము, నేను కలిసి ఈ జీవితాన్ని ముందుకు సాగిస్తామని, బుద్ధిలో శ్వాస ఉన్నంత వరకు ముస్లిం కుటుంబాలకు రాజమండ్రి దత్తపుత్రుడై ఉంటాడని మాట ఇస్తూ ప్రార్థన చేయడం జరిగింది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఎవరు ఇళ్లలో ఉండాల్సిందే, ఆ కుటుంబ సభ్యులతో మాత్రమే మనం ఆ రోజు ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కానీ ఇది ప్రపంచవ్యాప్తమైన రంజాన్. ఒక మన ప్రొద్దుటూరు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, దాదాపు 15-16 దేశాల్లో ఈ పండుగ బాగా జరుపుకుంటాం. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి మాసంలో ఒక మంచి ఆలోచన ప్రసాద్ రెడ్డి గారికి ఎదురుగా కదా, నేను చాలా సంతోషంగా పేపర్ చూసి 50 లక్షల రూపాయలు సొంత నిధులతో మన ఈ యొక్క ముస్లిం సోదరులకు ఏదో విధంగా సహాయపడాలంటే ఆ యొక్క ఆలోచన రావడం నిజంగా చాలా నేను ఆ రోజు అభినందించాను. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం.
ఆయన అప్పుడే అన్నారు ఈ 50 లక్షలు కాదు ఇంకా చూసే ఇంకా 25 లక్షలు పట్టే ఉంది అయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సిందే అన్నారు చాలా ముఖ్యమైన మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రభుత్వం కూడా ఏ రంగ ఏ రంగ సహాయపడతామని మరి ఈనాడు ఈ రాష్ట్రంలో మన జిల్లాకు ఈరోజు అదృష్టం ఏంటంటే జిల్లా ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఉప ముఖ్యమంత్రి కూడా మన జిల్లా వాడు కావడం నిజంగా అభినందన అది కూడా ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీ ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జిల్లాలో మన యొక్క ముస్లిం సోదరులకు అన్ని రకాల ఆదుకోవాలనే ఉద్దేశం మీద మరి ఈ యొక్క చేయడం అనేది అంజాద్ భాష కానివ్వడం నిజంగా ఇచ్చారా మరి మంత్రి పదవి కాదు శాసన సభ్యుడు కాదు ఒక ఉప ముఖ్యమంత్రి నేను చేసినట్టు దాంట్లో ఒక నా వైఎస్ కుటుంబానికి ఇప్పుడే కాదు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది మరి మంత్రి పదవి ఇచ్చే మన జిల్లాకు మంత్రి పదవి ఇస్తూ తెలంగాణలో కూడా ఇంకో మంత్రి పదవి ఇచ్చాడు అటువంటి చరిత్ర కలిగినటువంటి ముస్లిం మైనార్స్ మీద అభిమానం ఉన్నటువంటి కుటుంబం అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం రచనలో ఉన్నాం కడపలో రచనలో ఉన్నాం ప్రభుత్వం ఏదైతే ఆంక్ష విధించిందో ఆ ఆంక్షను ఖచ్చితంగా ఫాలో అయిదాం ఇది మనందరి కోసమే ఇంకా దీనికి మందు వెలుగుడు రాలేదు ఈ కరోనా వైరస్ ఇంకా వెలుగుడు రాలా వచ్చేదానికి ఇంకా మరి నెలలు పట్టే అవకాశం ఉంది అంతవరకు మనం రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ కు ఆరెంజ్ నుంచి గ్రీన్ కు పూర్తిగా దీనికి బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం విధించే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఒకవైపు ప్రభుత్వ ఎమ్మెల్యే గారి ఇంత మంచి కార్యక్రమం గురించి ఒకవైపు నేను మాట్లాడుతూనే మరో విషయం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ కష్టకాలంలో ప్రజలకు మేముందామనే ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళకు కోల్చిన వాళ్ళ శక్తి కొద్ది కూరగాయలు నిత్యావసరాలైతే నిత్యావసరాలు శానిటైజర్లు అయితే శానిటైజర్లు మాస్కులు అయితే మాస్కులు ఏదో ఒక విధంగా పనులు అయితే పనులు ఏదో ఒక విధంగా ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా పదపదిగా చేస్తూ ఉన్నారు కానీ జిల్లాలో మిగతా ఏ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం నాయకులు కనీసం సేవ చేయకపోతే కనీసం సేవ చేయడం చేసే వాళ్ళ మీద బురద కనీసం చదవడం ఒక్క ప్రభుత్వ నియోజకవర్గంలో మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ సేవ చేయరు తెలుగుదేశం నాయకులు ఎవరికి పిల్లికి పిచ్చలేరు సేవ చేయరు సేవ చేసే వాళ్ళ మీద బురద చదవడం ఈ వైఖరి మంచిది కాదు ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు చేసే వాళ్ళను మనం ఖచ్చితంగా కొనియాడాల్సిన అవసరం ఉంది మీరు కొనియాడకపోయినా పర్వాలా మీరు హర్షించకపోయినా పర్వాలా మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు కనీసం చేసేవాళ్ళ మీద రాళ్ళండి అని చెప్పి నేను తెలుగుదేశం నాయకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయండి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేసే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కానీ మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు రాళ్ళు మాత్రం వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రసాద్ అన్నప్పుడు ఒకటే చెప్తున్నా అన్న రంజాన్ కానుక ద్వారా 14,000 కుటుంబాలకు మీరు రంజాన్ కానుక అందించారు అదేవిధంగా సమాజానికి కూడా మీరు ఒక కానుక అందించారు ఈరోజు ఆ కానుక ఏమిటంటే మీ దాతృత్వం ద్వారా మీరు నింపిన స్ఫూర్తి ఈ సమాజానికి కానుకన్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడ ముస్లిం సోదరులకు సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అదేవిధంగా మైనార్టీ శాఖ మాధ్యమంగా మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి మైనార్టీలకు మరి ఇవాళ శివప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లాలోనే
జిల్లాలోనే కాకుండా నేనైతే భావిస్తాను రాష్ట్రంలోనే మరి ఇవాళ అందరి శాసనసభ్యులకు మరి ఇవాళ ఆయన ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి రంజాన్ తోఫ రూపంలో ముస్లిం పేద పడక బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆదుకోవాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఇవాళ 14,000 ముస్లిం కుటుంబాలకు 10 రోజులకు సరిపడేట్టుగా సుమారుగా 75 లక్షల వ్యయంతో తన సొంత నిధులతో మరి ఇవాళ ఈ పంపిణీ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి మనస్ఫూర్తిగా నిజంగా రాజమండ్రి శివప్రసాద్ అన్న గారికి మా ముస్లిం వర్గాల తరఫు నుంచి నేను ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ప్రతివారం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు. మన భారతదేశంలో ఇప్పటికే 8 వారాలు మనం అందరం కూడా ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల నిజంగా ప్రతిరోజు కూలీ నాలి చేసుకుంటేనే వాళ్ళ ఇల్లు గడిచే పరిస్థితి. మరి అలాంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఈ కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు గురి అవుతున్న పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఈ ప్రభుత్వం పట్టణంలో ప్రభుత్వం నియోజకవర్గంలో మరి యొక్క మనసున్న శాసనసభ్యుడిగా ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఆయన అనేక రకాల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఏదైతే 50 రోజులు పైబడి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి 42 డివిజన్స్ 42 వార్డులకు సంబంధించి మరి అన్ని వార్డులకు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం అందరూ కూడా మీడియా ద్వారా గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం రావడం కూడా ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఎంపీ గారు చెప్తున్నట్టుగా మన ఎంపీ గారు కూడా గత 10 ఏళ్ల నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఆఖరి వరకు కూడా ఎవరు ఏ కార్యక్రమం పిలిచినా కూడా ఇఫ్తార్ పార్టీల్లో కూడా ఆయన అనేక చోట్ల కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంటే ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా నిష్ఠగా ఉపవాసాలు ఉంటూ మరి అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగను ఒక నెల పాటు జరుపుకునే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఎక్కడ కూడా అందరిని కూడా కలుపుకుంటూ మా హిందూ సోదరులు అయితేని క్రైస్తవ సోదరులు అయితేని అందరిని కూడా ఈ రంజాన్ మాసంలో వాళ్ళకందరూ కూడా భాగస్వాములు చేస్తూ మరి అనేక సందర్భాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకుంటూ మనం అందరం కూడా గతంలో ఈ రంజాన్ మాసం ఎంతో ఘనంగా నిర్వహించుకునే పరిస్థితి మనం చూశాం. మరి ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వల్ల మరి ఈ లాక్డౌన్ వల్ల ఈరోజు ఈ పండగ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా రఘురామరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రంజాన్ మాసం ఎంతో నిరుత్సాహాన్ని ఇస్తుంది. కానీ తప్పదు ఈరోజు ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు చూస్తున్న మనం అనేక మనకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈరోజు మనం గమనిస్తే వేలకు వేల మంది ఈరోజు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ప్రతిరోజు వేలకు వేల మంది పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న పరిస్థితి. మనకన్నా 100 రెట్లు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా లాంటి దేశాల్లోనే ఈరోజు 100,000 మంది ఈరోజు పాజిటివ్ కేసెస్ నమోదు కావడం జరిగింది. వేల మంది ఈరోజు ఆ దేశాల్లో చనిపోతున్న పరిస్థితి. మనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా
पवित्र रमजान मासम प्रारंभानिकि मुनुपे నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీతో కలవాలనుందా, మీరు విజయవాడకు వెళ్ళి కలుపుకుంటున్నాను, మీరు కాక మీ విజయవాడకు రావాలి అని. నేను వెంటనే విజయవాడకు వెళ్ళడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, త్వరలోనే రంజాన్ మాసం ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఈ మాసంలో నిజంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠగా ఎంతో పవిత్రంగా భావించే మాసం ఇది. మరి ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటారు. మరి వారు మసీదులకు వెళ్ళి వారు ప్రార్థనలు చేస్తారు. మరి ప్రత్యేకమైన ప్రార్థనలు తరావీలు కూడా చేస్తారు రాత్రి పూట. మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని నాతో సమాలోచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరితో కూడా, ప్రతి ఒక్క ముస్లిం మత ప్రజలతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి ప్రభుత్వ అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి 3 గంటల సేపు నేనైతే భావించాను, 1 గంట సేపు వీడియో కాన్ఫరెన్స్ చెప్పి మరి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారని నేనైతే భావించాను. కానీ మరి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 13 జిల్లాలకు సంబంధించిన అందరితో కూడా 3 గంటల సేపు మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 3 గంటల సేపు మాట్లాడాడంటే నిజంగా ముస్లింల మీద ఎంతవరకు ఆయనకు మరి ప్రేమ అభిమానంతో మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది.